హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1251. ఈరోజు డేట్ 22nd June 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ దీనే మీకు ఆల్రెడీ రాత్రి నేను సపరేట్గా ఒక చిన్న వీడియో కూడా చేశాను. OnePlus 10R మొబైల్కి మీకు 3000 రూపాయల కూపను ప్లస్ 3000 రూపాయలు ఐసీఐసీఐ కార్డ్ ఆఫరు ప్లస్ మీకు ఫ్రీగా నాడ్ బడ్స్ కూడా వస్తున్నాయి. అవి 2300 ఉంటాయి, అవి కూడా మీకు ఫ్రీగా వస్తున్నాయి. యాక్చువల్గా అయితే మంచి డీలే, యాక్సెప్ట్ చేయదగ్గ డీలే. ఒక లుక్ అయితే వేయండి, స్టిల్ అవైలబుల్గా ఉంది. ఇంకా చాలా డీల్స్ అయితే ఉన్నాయి, కొన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. కొంచెం సేపే ఉంటే డీల్స్ ఏమైనా ఎక్స్పైర్ అయిపోతే మాత్రం తిట్టుకోవద్దు, లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఇంకా ఈరోజు మనకి కొన్ని టెక్ న్యూస్ ఉన్నాయి, న్యూస్ సెంటర్ చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ ఈరోజు అఫీషియల్గా అమెజాన్ ద్వారా కన్ఫర్మ్ చేస్తుంది రియల్మీ నార్జో 60 సిరీస్ అనేది రాబోతున్నట్టు. దీనికి సంబంధించిన పేజ్ని వీళ్ళు అమెజాన్లోకి తీసుకొచ్చారు, అలాగే కొన్ని ఫీచర్స్ కూడా వీళ్ళు టీజ్ చేస్తున్నారు. అండ్ ఈ రియల్మీ నార్జో 60 సిరీస్లో 2 ఫోన్స్ ఉంటాయి, నార్జో 60 అలాగే నార్జో 60 ప్రో. అండ్ ప్రో మోడల్లో మీకు కర్వ్డ్ డిస్ప్లే కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ఈరోజు అమెజాన్ ద్వారా వెళ్ళి ఇచ్చారు. సో నార్మల్ మోడల్ అయితే కర్వ్డ్ డిస్ప్లే ఉండకపోవచ్చు, ప్రో మోడల్లో మాత్రం కర్వ్ డిస్ప్లే ఉండొచ్చు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ సూన్ రాబోతుంది, మేబీ జూలై 1st వీక్లోనే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ వాళ్ళు రియల్మీ ప్యాడ్ 2 మీద కూడా వర్క్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్స్ తీసుకుంది. సో ఇది కూడా వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, నథింగ్ ఫోన్ 2కి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ టీజర్ని ఈరోజు కార్ల్ పే తీసుకొచ్చారు. ఈయన టీజ్ చేసింది ఒక హోమ్ స్క్రీన్ ఫోటోని షేర్ చేశారు. సో దీంట్లో పెద్దగా ఏముంది, దీంట్లో పెద్ద లీక్ ఏముంది, కన్ఫర్మేషన్స్ ఏమున్నాయంటే, ఒక చిన్న లాజిక్ ఉంది దాంట్లో. మీకు క్లాక్ పొజిషన్ చూడండి, క్లాక్ పొజిషను లెఫ్ట్లో ఉంది, అంటే ఆల్మోస్ట్ చివరికి ఉంది. కానీ నథింగ్ ఫోన్ 1లో మీకు ఒకసారి స్క్రీన్ షాట్ చూడండి, ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద ఉంటుంది. సో దీంట్లో క్లాక్ పొజిషన్ అనేది కొంచెం పక్కకు ఉంటుంది. ఎందుకంటే నథింగ్ ఫోన్ 1లో మీకు లెఫ్ట్ సైడ్ పంచువల్ అనేది ఉంటుందన్నమాట. మీరు నథింగ్ ఫోన్ 2కి సంబంధించిన లీక్స్ రీసెంట్గా వచ్చినాయి చూస్తే, ఆల్మోస్ట్ ఆల్ మనకి నథింగ్ ఫోన్ 1 లాగే ఉన్నట్టు మనకి లీక్స్ అయితే వచ్చినాయి. కాకపోతే కర్వ్డ్గా డిస్ప్లే ఉంటుంది, ఐ మీన్ మీకు ప్యానల్ అనేది కర్వ్గా ఉంటుంది, ఫ్రేమ్ కర్వ్డ్గా ఉంటుంది, జస్ట్ లైక్ ఐఫోన్స్, ప్రీవియస్ ఐఫోన్స్ లాగా. సో కానీ పంచువల్ మాత్రం లెఫ్ట్లో ఉన్నట్టే మనకి ఆ లీక్లో వచ్చింది. కానీ ఈరోజు కార్లపై షేర్ చేసిన హోమ్ స్క్రీన్షాట్లో మాత్రం మీకు క్లాక్ పొజిషన్ అనేది కొంచెం లెఫ్ట్లో ఉంది, అంటే పంచువల్ అనేది ఖచ్చితంగా మిడిల్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక అజంప్షన్ మాత్రమే, ఒక గెస్ మాత్రమే. సో ఇదైతే నేను కూడా అలాగే అనుకున్నాను, చూడాలి మరి ఎలా ఉంటుందని వెరీ సూన్ తెలుస్తుంది. అలాగే నథింగ్ ఫోన్ 2కి సంబంధించిన ప్రైస్ కూడా ఈరోజు యూరోపియన్ యూనియన్ మీ లీక్ అయిపోయింది. సో వాళ్ళ రేట్ల ప్రకారం జనరల్గా వాళ్ళ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. స్టార్టింగ్ మోడల్ 8+256 GB వేరంటే అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే నియర్లీ 65,000 దాకా ఉంటుంది. కానీ మన ఇండియాలో అంత ప్రైస్ ఉండదు, యూరోపియన్ యూనియన్ ప్రైజెస్కి అసలు మనకు సంబంధం ఉండదు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. వెయిట్ చేయాలి మన ఇండియాలో ప్రైస్ ఎంత ఉంటుంది అనేది వెరీ సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ M34 5Gని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన టీజర్లు అనేది వీళ్ళు తీసుకొచ్చారు. ఇది అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఉండబోతున్న ఒక మిడ్ రేంజ్ ఫోను. ఆమ్రోడ్ స్కెన్, 120Hz రీఫ్రెష్ రేటు, ఎగ్జినోస్ ప్రాసెసర్తో రావచ్చు, బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉన్నట్టు ఇక్కడ ఆల్రెడీ మనకు కనిపిస్తుంది. మేబీ 48+8+5 కానీ 64+8+5 కానీ ఉండొచ్చు. ఫ్రంట్ సైడ్ 13 MP ఉండొచ్చు, 5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్తో ఇది అరౌండ్ ఒక 18,000-19,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి, మోటరోలా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది మోటరోలా Razr 40 అలాగే మోటరోలా Razr 40 Ultra. ఈ రెండు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనేవి మీకు July 3 మన ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. సో ఇవి చాలా కాస్ట్గా ఉంటాయి, మేబీ 1 లక్ష రూపాయల దాకా కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో ఈరోజు సైలెంట్గా ఒక ఫోన్ లాంచ్ చేసింది. ఇది ఒక బడ్జెట్ 4G మొబైల్, మేబీ ఇది ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోనే. దీని ప్రైస్ వ్యవహారం చూస్తుంటే ఇది ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్ లాగే ఉంది. ఆఫ్లైన్లో వాళ్ళు రకరకాల ఆఫర్లు పెట్టి అమ్ముతూ ఉంటారు కదా. సో దీంట్లో 6.6 inches ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో LCD స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేటు, స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ ఏమో మీకు 50+2, ఫ్రంట్ సైడ్ 16 MP, 5000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, 113 అవుట్ ఆఫ్ ది బాక్స్తో ఈ ఫోన్ ఉంది. స్పెసిఫికేషన్ చూస్తుంటే మాత్రం ఒక 13,000-14,000 రూపాయల ఫోను, 13,000-12,000 ఇలాంటి బడ్జెట్లో ఫోన్ లాగా ఉంది. కానీ దీంట్లో 8GB 128GB వేరియంట్ ఒకటే లాంచ్ చేశారు, ఇది కూడా 17,000 పెట్టారు. ఆఫ్లైన్లో వీళ్ళు నెట్టేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి హానర్ నుంచి, హానర్ వాళ్ళు ఈరోజు సైలెంట్గా మన ఇండియాలో
హానర్ ప్యాడ్ X8 లాంచ్ చేశారు. దీంట్లో రెండు వేరియంట్స్ ఉంటాయి, 3+64 అలాగే 4+64. 3+64 10,000, 4+64 12,000 పెట్టారు. స్పెసిఫికేషన్స్ మాత్రం జస్ట్ యావరేజ్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. హానర్ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి మళ్ళీ ఇంకొక స్టెప్ లాగా అనుకోండి, అది వెళ్ళి మెల్లమెల్లగా మళ్ళీ ల్యాండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మాధవ్ సేతు కూడా దీనికి CEO అయ్యే అవకాశం ఉంది ఇండియా అని చెప్పి తెలుస్తుంది. సో చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది, వెరీ సూన్ మీకు క్లారిటీ రావచ్చు. దీంట్లో 10.1 inches LCD స్క్రీన్, ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది, G80 ప్రాసెసర్ ఉంటుంది, ఆండ్రాయిడ్ 12తో ఉంటుంది. బ్యాక్ సైడ్ 5 MP, ఫ్రంట్ సైడ్ 2 MP, అలాగే మీకు మెటల్ బాడీతో వస్తుంది. 5100 mAh బ్యాటరీ విత్ 10W ఛార్జింగ్తో ప్యాడ్ని లాంచ్ చేశారు వీళ్ళు. సో స్పెసిఫికేషన్స్కి ప్రైజింగ్కైతే మ్యాచ్ అయితే అంత పెద్ద గేమ్ అవ్వట్లేదు. అదే కాకుండా హానర్ ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇవ్వనంత వరకు వాళ్ళ సర్వీస్ గురించి కూడా కొంచెం డౌట్స్ అయితే ఉంటాయి కాబట్టి. సో ఇది జస్ట్ ఒక బేసిక్ ట్యాబ్ లాగే వీళ్ళు లాంచ్ చేశారు. నెక్స్ట్ న్యూస్ మనకి జియో నుంచి, జియోకి సంబంధించిన జియో ఫోన్ 5G వెరీ సూన్ రాబోతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లీక్స్ ఈరోజు బయటకు వచ్చినాయి. లైవ్ ఫోన్కి సంబంధించిన ఇమేజ్ అనమాట. ఇవేమి మార్ఫింగ్ చేసింది, ఫోటోషాప్ చేసిన దానిలాగైతే కనపడట్లేదు, రియల్ లైఫ్ ఫోన్ లాగే కనిపిస్తుంది. సో ఇదైతే మీకు LCD స్క్రీన్తో రావచ్చు, 90Hz రిఫ్రెష్ రేట్తో ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది, అలాగే స్నాప్డ్రాగన్ 480+ కానీ లేదంటే డైమండ్స్ 705G కానీ ఉండొచ్చు. బ్యాక్ సైడ్ మీకు 13+2, ఫ్రంట్ సైడ్ 5 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్తో ఇది అండర్ 10,000 rupees బడ్జెట్తో అన్లిమిటెడ్ డేటా అని చెప్తున్నారు. అంటే ఆ ఫోన్ కొన్నాళ్ళు అప్పట్లో మీకు లైఫ్ ఫోన్స్ ఫోన్ ఇచ్చి దాంతోపాటు ఒక 1 ఇయర్ పాటు ఏమో అన్లిమిటెడ్ ఏదో ఇచ్చేవారు కదా, సేమ్ అట్లానే వీళ్ళు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది వెరీ సూన్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ మనకి అమెజాన్ నుంచి, అమెజాన్ ప్రైమ్ సేల్స్ అనేవి రాబోతున్నాయి 11-12 July. ఈ రెండు రోజులు మాత్రం భయంకరమైన డీల్స్ వస్తాయి, కొంచెం యాక్టివ్గా ఉండండి. చాలా నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అయితే ఆ రెండు రోజుల్లో అమెజాన్లో వస్తాయి, అసలు అన్ఎక్స్పెక్టెడ్ డీల్స్ కూడా వస్తూ ఉంటాయి. అందుకని ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఉండండి, మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. 11-12 July ఈ సేల్స్ అనేవి రాబోతున్నాయి. ఈరోజు కూడా ఒక యాప్ ఆఫ్ ది డే ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, యాప్ మంచిదే, ఒక లుక్ అయితే వేయండి. సో ఇది వాళ్ళ టెక్ న్యూస్. న్యూస్ నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.